ఏం చేస్తున్నావు డాడీ? చూస్తున్నాను. ఇదిగో నీకు యాప్ చూపిస్తా బాబు. ఇదేంటంటే ప్లాంటిక్స్ యాప్. ఈ యాప్లో ఏంటంటే మనకి ఈ మన యొక్క తోట ఏదైతే ఉన్నదో, ఏమైనా డిజీజెస్ ఉన్నా కానీ ఏం చేస్తామంటే మనం ఒక ఫోటో తీసి పంపించాలి. ఫోటో తీసి పంపిస్తే ఏమవుతుందో అదే డిటెక్ట్ చేసుకుంటుంది. ఈ యాప్లో ఏంటంటే ఏ రోగం వచ్చింది, ఏమి వచ్చింది, ఇది ఏ స్ప్రే చేస్తే తగ్గుతుంది నీకు అనేసి మనకి సజెస్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఆ యాప్. ఈ యాప్ ఏంటంటే ఈజీ ఫ్రీ అన్నమాట. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ సజెస్ట్ చేయి. ప్లాంటిక్స్ యాప్ అనేది సజెస్ట్ చేయి అందరికీ. సో ఏంటంటే ఇది అందరూ యూజ్ చేయొచ్చు ఈ యాప్. ఏదో చదువుకున్న వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ యాప్. చాలా ఈజీ ఫ్రెండ్లీ అనమాట. జస్ట్ మనకి ఇక్కడ చెప్తుంది మనకి కావాలంటే తెలుగులో కూడా ఉంటుంది, మనకు అర్థమయ్యే రీతిలో అన్ని లాంగ్వేజెస్లో ఈ యాప్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి డాడీ, ఈ ప్లాంటిక్స్ యాప్లో ఇంకోటి ఫీచర్ ఉంది అంటే కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంది దీంట్లో మనకి ఒక దీంట్లో ఫీచర్. ఈ ప్లాంటిక్స్ యాప్లో ఈ కమ్యూనిటీ ఏంటంటే మనం ఒక ఫోటో తీసి మనకి దాంట్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసినాం అనుకో, ఇది ఏంటిది, దీని రోగం ఏంటిది అనేసి మనకి సైంటిస్టులు మనకి ఆన్సర్ చేస్తారనమాట. సో ఈ ప్లాంటిక్స్ యాప్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది డాడీ, మంచి ఫీచర్. ఈ ప్లాంటిక్స్ యాప్ ఏంటంటే దీంట్లో దుకాణం అనే ఆప్షన్ కొత్తగా రీసెంట్గా యాడ్ అయింది. ఈ ప్లాంటిక్స్ యాప్లో ఏంటంటే దుకాణం, మనం ఇప్పుడు ఏదైతే ఫర్టిలైజర్ కావాలనుకున్నామో మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. మన ఊరంతా తిరిగి ఎక్కడ కరీంనగర్ కానీ దూర ప్రాంతాలకు పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏమేం చేస్తుందంటే దుకాణం యాప్లో దుకాణం ఫీచర్లో మనకి ఇక్కడ ఏరియాలో మనకి కావాల్సిన షా మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఈ షాప్లో ఉందనేసి మనకి రికమెండ్ చేస్తుంది. ఎక్కడైతే మనకి దగ్గరలో ఉన్నదో, చాలా దగ్గరలో ఉన్న ఏరియానే మనకి పికప్ చేసి మనకి చేస్తుంది అనమాట ఇది. ఇంకో డాడీ, దీంట్లో ఆప్షన్ ఏంటంటే ఈ ప్లాంటిక్స్ యాప్లో ఆప్షన్ ఫర్టిలైజర్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఎంత ఎరువు వేయాలి, ఎంత ఏ ఎరువు ఎంత ఎంత మోతాదులో వేయాలనేసి, ఎన్ని రోజులకు వేయాలి అనేసి కూడా ఈ ప్లాంటిక్స్ యాప్లో ఈ ఆప్షన్ మనకు చూపిస్తుంది అనమాట. మనం ఎక్కువ ఎరువులు వేసి ఎక్కువ ఇది చేసి మనం భూమిని నాశనం చేసుకోకుండా ఈ యొక్క యాప్లో ఈ ప్లాంటిక్స్ యాప్లో ఈ ఫీచర్ మనకు అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే డాడీ, ఈ ప్లాంటిక్స్ యాప్లో ఈ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి కల్టివేషన్ టిప్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో మనం విత్తిన తేదీ ఏది ఉందో వాళ్ళకి చెప్తే మనం విత్తిన తేదీ దగ్గర నుంచి క్రాపు పెరిగి మళ్ళీ మనం కోత దశ వరకు ఏమేం కావాలో దాంట్లోనే టిప్స్ ఇస్తుంది అనమాట మనకి. ఈ టైంలో స్ప్రే చేయాలి, ఈ టైంలో ఫర్టిగేషన్ ఇవ్వాలి, ఈ టైంలో ఇది చేయాలి అనేసి మనకి చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే డిజీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి అది క్యాల్కులేషన్ చేసి మనకి ఇది ఈ స్ప్రే చేసుకుంటే మీకు ఈ డిజీజ్ రాదు అనేసి మనకి చెప్తుంది అనమాట, ముందే చెప్పేస్తుంది అనమాట మనకి. సో దీని ద్వారా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ కల్టివేషన్ టిప్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ప్లాంటిక్స్ యాప్లో.